అంబబేల్చర్, తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద తల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే, చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే, శిశుపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్, చంద్రబాబు గారి సూపర్ సిక్స్. చంద్రబాబు గారు చెప్పిన మాట, 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాము, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తాము అని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా, ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అటర్ ఫ్లాప్. ఎవరు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అనటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం, 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటైపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ సిక్స్ లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడిస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి, కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని, లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు. మీరు గత టర్మ్ చూసి తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు, కానీ అది గాలి కొట్టుకోపోయింది. ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు, ఇది కూడా కొట్టుకోపోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం, అంతేనా, తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు. మరి తల్లికి వందనం పథకం ఏమైంది, తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా, స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది, మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళ్ళలో ఒత్తులేసుకుని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తారు. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన, దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో. దానిపై కూడా అనేక కంప్లైంట్లు, కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం, అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం, ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పస్సే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది. డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి, ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి సేవితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి, కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు, అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు, కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ని మారేయడం జర దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం, ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దానికి కూడా దోహదం చేస్తారు. చాలా విన్యాసాలు చేశారు, విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు.
అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతు అవశేషాలు వాడడం మీద ఏమైనా ఇంక్వైరీ ఏమైనా చేస్తున్నారా? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు, ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది, భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని